తండ్రి, మీరందరూ కూడా మన రాబోయే ఎలక్షన్ లో 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి, ఈ 2 ఓట్లు కనుక మనం ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించుకోగలిగితే మరి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన అందరినీ కూడా మరి లక్షాధికారులు చేసి చేస్తారని చెప్పి, అలాగా ఆయన సీఎం గారు చూడండి, ఇక్కడ మనం నరసింహరావు గారిని కూడా గెలిపించుకోవాలి, అలాగే మన ఎంపీ గారిని కూడా గెలిపించుకోవాలి. 2 ఓట్లు వేసి 2 ఓట్లు గెలిపించుకుంటే రేపు సెంట్రల్లో కూడా రేపు 25 ఎంపీలకు 25 ఎంపీలని లెక్కించుకోగలిగితే సెంట్రల్లో మనం దెబ్బలాడి అక్కడ నుంచి మనం ఫండ్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తెచ్చిన ప్రతి రూపాయి కూడా మన అకౌంట్లో వేసి మన అందరినీ కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందేటట్టు చూస్తారని చెప్పి ఆయనకి మరి మనం సీఎంగా చేసుకోవాలి. మీ అందరూ ఆశీస్సులు ఆయనకి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. ఎవరికైనా అర్హత ఉండి నాకు పథకం అందలేదు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కరు కూడా చేయకూడదని చెప్పారు. ఇవాళ ఎంతమంది జనం ఉన్నారు, మరి నాకు అర్హత ఉండి నాకు పథకం రాలేదు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కరిని చేయెత్తమనండి. ఎవరు ఎత్తలేరు, ఎందుకంటే ఏమి చూడలేదు, అర్హత ఉందా లేదా అని చూస్తున్నారు. మీ గ్రామంలో సచివాలయాలు కట్టారు, మీ వాలంటీర్ వెళ్ళి మీ సచివాలయంలో మీకు అర్హత ఉందని నమోదు చేస్తే ఆయన బట్టలు ఒప్పుకున్నట్టు మీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఎక్కడ కూడా లంచాలు లేవు, రికమెండేషన్లు లేవు, మేము కూడా ఎవరికి అర్హత లేకపోతే ఎవరికి ఇప్పించలేము, అర్హత ఉన్న వాళ్ళు మేము ఆపలేము కూడా. అంత పారదర్శకంగా ప్రతి వారికి కూడా ఆర్థికంగా అందుకోవాలని చెప్పి పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది, ముఖ్యంగా మహిళల మీద. ఎందుకంటే సాధారణంగా ఎవరన్నా ఒక ఇంట్లో ఉంటే మీకు ఆ కుటుంబంలో అవసరాలు అయితే ఇదివరకు ఏం చేసేవారు, మీరు భర్తను అడిగేవారు, ఎవరిని సరుకు కొనాలి డబ్బులు ఉండి, లేకపోతే పిల్లలు ఫీజు కట్టాలి డబ్బులు ఉండాలి. ఇవాళ మీ భర్తలే మిమ్మల్ని పండుగ పిస్థితిలో ఉన్నారు. నేను పథకం పడింది కదా, ఒక 1000 ఉంటాయి, 500 ఉన్నాయి ఖర్చులు కానీ మొబైల్ స్థలాలను అడిగే స్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం